జన్మ సాధన దేనికో ప్రపంచమంతయు మాయాప్రవీతమయ్యున్నది. ఇందులో నాబోటి లక్షలు జీవరాశులు ఉద్భవించి కాలానికి పుణ్యముగా వృద్ధి చెంది నశించుచున్నాయి. తదొక ఈ ప్రపంచమంతా ఏమైపోవునో కదా. ఇదంతయు తలుసుకున్న కొలిది నా గుండె బద్దలగుచున్నది కదా. ఆ జీవరహస్యము కనుగొన వలన ఏదో ఒక గురుదేవుని చెంతకు చేరవలసినది కదా మనసా. ఎంతటి వారికైనా ఎంతటి వారికైనా జన్మించిన పిమ్మట సావు తప్పునే ఇంతటనైన మేల్కొని మహి బహుబంధమును తుంచివే సత్యమును గోచి జయేంద్రయము జయించి జ్ఞానమును సంతత మార్దన సేయము ఓ సీతమ్మా. మానసహంస పరమాత్మ దూడా
నగొన రావే పోదాము, రావే పోదాము నీవు రవ్వాలి మమకేలా, మనస పోదాము. మానస హంస సద్గురుని చూడ పరమాత్మ కనుగొన రావే పోదాము. మానస హంస సద్గురుని చూడ పరమాత్మ కనుగొని రావే పోదాము. I'm
ఆహా, ఈ సృష్టిలో పుట్టిన ప్రతి ప్రాణులకి నాది నీది అంటూ ఏమీ లేకుండా సుఖంగా ఉంటుంది కదా. ఈ మానవుడికి మాత్రం నాది నీది అని బంధం బంధుత్వమని యాబోసున్నాడు కదా. నాలుగు గోడలలో పుట్ట వెలసి ఉందిరా, చుట్టూ నాలుగు గోడలలో పుట్ట వెలసి ఉందిరా, పుట్టలో నా నాగు పాము ముసల కొట్టుతుందిరా. మానవుడా, ఓ మానవుడా, నీ మమత వీడరా, మమత వీడి వీర గురుని శరణ వేడరా, శరణ వేడరా మానవుడా. ఆలు బిడ్డలన్నదమ్ములెవరు వెంటారు, ఆలు బిడ్డలన్నదమ్ములెవరు వెంటరారురా, ఆగలేక వచ్చినా, ఆగలేక వచ్చినా వల్ల కాటి వరకేరా.
పరములో శ్రీ విరాట్ పోతులూరు వీరభెంబేంద్ర స్వాముల వారు ఉన్నారని వినివింటిని కదా. నేను ఇప్పుడు ఆ మహానుభావుని చెంతక చేరేదను. మనసా పోదము పదవే. ఆ
లోపల పాపుల మాజన చూపుల లోపల పాపుల మాజన సోతదారుడే ఓ మనసా చూపుల భజన స్వామి స్వామి కారణం సుందర రావు దాస పోషకుడవని వాసుక సుందర రావు దాస పోషకుడవని కృషి చేసిన కనులు తెరిసి సిద్ధ
సరి సరి సామిధ్యము బాలక, ఈ ఘోర అరణ్యము దాటి వచ్చున్నట్టున్నది, భయం చెందలేదు కదా? భయమేమీ లేదు స్వామి. బాలక, నీవెవరు? నీ పేరేమి? నీ ఊరేమి? నీ తల్లిదండ్రులు ఎవరు? చక్కగా ఎవరింపు నాయన. మా ఊరు ముడుమాల, నా తండ్రి పేరు సాయిబు, తల్లి ఆధమ్మే, నా కులము దూదిమే, నా పేరు సిద్ధప్ప, గాయని తెలుగురయ్యా, ఇందుని నిత్తము నేను హాజమ్మ పాప పుణ్య బలము ఆ
నిత్యార్థమైకున్నావా చింతకు చేరితివి పరమార్థము కోరి వచ్చి నీ గురుదేవా పరమార్థమా పరమార్థం అనగా సామాన్యము కాదు నాయన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే అలివిగాక ఎందరెందరో మహానుభావులు తపచ్చేసి అలివిగాక వాళ్ళు గృహాలకు వాళ్ళు వెళ్ళిపోయారా నీవెక్కడా వినిపిలేసు సంగీ
నాయన సిద్ధ, నువ్వు ఎన్ని చెప్పినా ఎన్నుకున్నవలేవు నాయన సిద్ధ. నా మాట విని ఇంటికి పో నాయన. లేదట బలతో పోరా నీ చెట్లనైనా బలములా బలము లేదు బలతో పోలములాడలు పవసాదలము కులములాడలు పలచాదలము ఏలము కింద మహేశ్వరాదు పలవిగా కశపసుతులయ్యే. పాలక పలములే జట నీచులానైనా పలములా చదము వేలరా. నమ్మటము కక్ష సమోహ మంగళ బ్రహ్మదేవుడు సరస్వతిని నమ్మటము కక్ష సమోహ మంగళ యువక గురుడు గుర్తింపగా నమ్మి నమ్మ చాలా గుంటులు బలములే జట బలతో పోదా నీలానైనా బలము వాసం చదవోదేలరా. అర్ధనారాయణుడు ప్రతివార్తకంగా పరమార్థమునకు ఎత్తులయ్యే. బలము లేదు బలతో పోకోరా నీ చెటులానైనా బలము వాచించదవో వేలరా. నాయన సిద్ధ, నా మాట విని చక్కగా నీ గృహానికి నువ్వు వెళ్ళిపోనాయన. స్వామి ఎంత మాత్రం. నాయన బాలక, పరమార్థం అనగా సామాన్యము కాదు నాయన. సామాన్యమతో సద్గురుని నిజ గురుని శివగురుని పూజ చేయటం సాధ్యమతో మూడే ఇల్లు విక్షణ తల్లి ఐదు బాండవులు వంట చేయాలి. చక్కురుని నిజ గురుని శివ గురుని ఎరులేని మరియవల చెయ్యగలవా. ఎరులేని మరియకు దవలా భూమి లేని చటమలు బరువల సచిన వాణి చక్కన పెట్టి పచ్చల వాటికి పూజ చేయాల సాధ్యమతో చక్కురుని నిజ గురుని శివ గురుని పూజ చేయటం సాధ్యమతో. పట్టపగులు పచ్చి కర్రగొట్టమ్మ సిద్ధశేఖతో ఎంత పెట్టాల. పట్టపగులు పచ్చి కర్రగొట్టాల వంట చెయ్యాల సాధ్యమతోజి. సద్గురుని నిజ గురుని శివ గురుని పూజ చేయటం సాధ్యమతోజి.
ఆరు చక్రముల బండి కట్టాలా, ఎనిమిది కళ్ళాలు వడిసి పట్టాలా. ఆరు చక్రముల బండి కట్టాలా, ఎనిమిది కళ్ళాలు వడిసి పట్టాలా. తొమ్మిదో గుర్రాన్ని త్వరగా చేయాలా, పదో గుర్రాన్ని బాగా మేయాలా. సాధ్యమాటో చెయ్యి సద్గురుని, నిజ గురుని, శివగురుని పూజ చేయట సాధ్యమాటో చెయ్యి. పిల్లని పెంచాలి, తండ్రి లేని వాడి పిచ్చి చెయ్యాలి. ఇస్తున్నావా నాయన? తల్లి లేని పిల్లని పెంచాలి, తండ్రి లేని వాడి పిచ్చి చెయ్యాలి. కులము గోత్రము లేని వాడి కోరిన పుట్టిగా కట్టి కావాలి. సాధ్యమాటో చెయ్యి సద్గురుని, నిజ గురుని, శివగురుని పూజ చేయట సాధ్యమాటో చెయ్యి. తూర్పు దేశం తిరుగుతుండాలా, తుమ్మిద లైవ్ పట్టి తేవాలా. తూర్పు దేశం తిరుగుతుండాలా, తుమ్మిద లైవ్ పట్టి తేవాలా. పట్టి కచ్చిన తుమ్మిదలను చదువుల తేమో పట్టి తట్టాల. సాధ్యమాటో చెయ్యి సద్గురుని, నిజ గురుని, శివగురుని పూజ చేయ సాధ్యమాటో చెయ్యి. దేశమాన తిరుగుతుండాలా, దేశ దాసుడై దోషకుండాలా. దేశ దేశమాన తిరుగుతుండాలా, దేశ దాసుడై దోషకుండాలా. దాసుడు తమ దోషులు అయ్యి భూమిలో సత్యమటోచి సద్గురుని, నిజ గురు చేయటము సాధ్యమటో. నాయన సిద్ధ, నా కుమారుడైన గోవిందాచార్య పోతురాచార్య వచ్చున్నారు కనుక నిన్ను మహా కట్టపెట్టెదరు కావుననే అంతవరకు నా శిష్యబంధంలో దాగి ఉండను. స్వామి, ప్రకృత